Arjun? అర్జున్ అర్జున్ ఏ ఇల్లంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావా? ఏ జగ్గు, నువ్వెప్పుడొచ్చావరా? ఏంటి ఇలా సడన్ గా? రే, 3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా, పికప్ చేయట్లేదు. నీకేమైందో అని టెన్షన్తో పరిగెత్తుకుంటూ వచ్చా. ఏమైందిరా? ఏం లేదురా. వావర్ చేయకుండా ఏంటో చెప్పు. నాకు నందిని కావాలరా. నందినినా? నీ అసిస్టెంట్ కదా. రేయ్, తన అసిస్టెంట్ అని పిలవకురా. రేయ్, అసిస్టెంట్ని అసిస్టెంట్ అనుకుండా ప్రెసిడెంట్ అంటారా? ఏంట్రా లవ్వా? అర్జున్, ఈ వయసులో ఇదంతా కామన్ రా. ఎవరిని చూసినా లవ్ చేయాలనిపిస్తుంది. అదంతా నాకు తెలియదురా. నాకు నందిని కావాలంతే. పోయి ఆ ఫిట్స్ వచ్చే అమ్మాయి కావాలంటావేంట్రా జగ్గు? కూల్, మ్యాటర్ సీరియస్ అయిందని నాకు అర్థమైంది. ఏమైనా సరే ఏదో చేసి అమ్మాయిని ఎత్తుకొచ్చేద్దాం రా. ఏ రారా, ఇదే ఇల్లు జగ్గు. నందిని, ఇంట్లో ఎవరు లేరు, అందరు బయటికి వెళ్ళారు. హాయ్ సంధ్య. హేయ్, హాయ్ అర్జున్. నువ్వేంటి? అది నందిని ఇంటికి వెళ్ళా. నందిని ఇక్కడ ఎందుకుంటుంది? పెళ్లి కదా రేపు. ఎక్కడ? వైజాగ్ లో. మరి నువ్వు ఇక్కడ ఉన్నావు? చిన్న పర్సనల్ పనుండి ఆగిపోయా, అందుకే ఇప్పుడు బయలుదేరుతున్నా. సరేరా, నేనే వస్తా, నా కారులో వెళ్దాం. నువ్వెందుకు రా చెప్తాను. జగ్గు, ఇది కార్లో పెట్టు. లగ్గేజ్ పెట్టాలా? బాల్ ఇక మన కోట్లో లేదు. ఏ నందు, తీసుకొస్తానని చెప్పి నువ్వే వేసుకొచ్చావా? అదా, దారిలో తీసుకొచ్చేటప్పుడు ఎవరో ఫోటోగ్రాఫర్ భలే కనిపిస్తున్నారు మేడం, మీరు వేసుకోండి ఫోటో తీస్తాను అన్నాడు, అందుకే వేసుకున్నాను. బాగా కనిపిస్తున్నాను? సూపర్ గా కనిపిస్తున్నావు. కొట్టానంటేనా? ముహూర్తానికి లేట్ అయింది, తొందరగా తీసివ్వవే. సరే, వాళ్ళు ఇంకా మన కోట్లోనే ఉందిరా. ఎంకమ్మ, నీ సంగతి చెప్తాను. వదలరా, మనతోనే ఆడుకుంటుందా? పెళ్లి హక్ చేసుకుని గట్టిగా కిస్ పెట్టానంటే లైఫ్ లో ఇంకెవ్వరికి జలకెవ్వదు. వదిలేరా జగ్గు, అట్లీస్ట్ మనకు కావాల్సిన అమ్మాయి దగ్గర తీసుకొచ్చింది కదా. జగ్గు, పదా